ప్రజలు మండల్ కావాలని కూడా కోరుకుంటున్నారు ఎందుకంటే పాపం వీళ్ళకి ఈ పక్కన కేసీఆర్ ఫామ్ హౌస్ ని ఒక మండలంగా మార్చిండు కానీ మూడు గ్రామాలను ఒక మండలం చేసిండు పాపం ఇడ వేల జనాభా ఉన్న ఈ గ్రామాన్ని మాత్రం మండలం చేయమని దాదాపు 300 రోజులుగా వీళ్ళు దీక్ష చేస్తున్నారట సో సో ఆ మీకు గుంట భూమి కూడా లేదా గుంట భూమి లేదు ఏంటోళ్ళ మీరు కుర్మలం కుర్మలా అరే బీసీ బంధు 100,000 రూపాయలు ఇచ్చగా ఇస్తుందా అరే నవ్వుతారా నాకేమీ రాలే నాకేమీ రాలే ఏం రాలే మరి ఎట్లా మరి మీకు ఏమొచ్చింది 9.5 ఏళ్ళుగా ఏమొచ్చింది మేము ఎప్పుడు రేకల గల కష్టమే ఉండే మాకు ఏమొచ్చింది అంటే ఏమన్నా గవర్నమెంట్ నుంచి ఏమన్నా వచ్చిందా ఏం లేదు ఎట్లా కౌలు రైతులకు కూడా ఏం జరగలేదా ఏమో ఇక కౌలకి ఇవాళ జరిగిందో ఏమో మీకేం జరగలే మాకేం జరగలేదు మేము అదే కౌలు నియాడలో పట్టుకుంటున్నాము కౌలు ఇస్తున్నాం చేస్తున్నాం ఏం నష్టం వస్తలేదా మీరు ఎందుకు ఇంత ఇదిగా మాట్లాడు కేసీఆర్ ఏమో రైతులంతా కార్లలో తిరుగుతున్నారంటే నువ్వేమో ఇంత ఇంత ఆవేదనతో ఇంత సైలెంట్గా చెప్తున్నావు తిరుగుడే లేదు మాకు ఆ కారు తెలియదు ఆ సైకిల్ తెలియదు అన్నట్టు ఎట్లా మరి మళ్ళా గెలిపిద్దామా ఎట్లా ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు గజ్వేల్లో మిమ్మల్ని అందరు ఆందోళన చేసినా అని కామారెడ్డికి పోతున్నాడు ఇడు అయిపోయిందట ఆయన చెప్తాడు నేను కాదు నువ్వు చెప్పరా అదే ఏమైంది నువ్వు చెప్పలేకపోతున్నావా ఏం పెద్ద మనిషి మీరంతా రాజులు అయిపోయారా ఏ రాజులం ఏం కాలేదు పొద్దుకుంటే మాపడి లేదు మాపడికుంటే పొద్దుగలి గొప్పటాపు పెట్టుకున్న ఒక 20,000 ఉంటే ఏమన్నా తెచ్చి పెట్టుకుందామంటా కానీ నాకు 5 మందం సాయం లేదు మన ఆయన పేరు మీద ఎగ్రం ఉంటే మేము ముగ్గురు మనదమ్ముల మధ్య మనిషికి 13 గుంటలో 12 గుంటలో వచ్చింది గదే ఉన్నది గది అంతేనే బతున్నాం అంతే ఇక చెప్పుల డబ్బా పెట్టుకుంటే రోజు 100 50 వస్తే పొట్టకు తుట్టలేదు పోక పశలు ఇవి ఉన్నది ఇది పరిస్థితి ఇది అయ్యా దళిత బంధు కింద వచ్చిందేనా నా సొంతంగా పెట్టుకున్నా నాకు ఇవ్వలేము ఒక బుడ్డ పైసేనా మరి ఎందుకు మీకు రాలే దళితులు రాలే నాకు రాలే ఏమన్నా కొందరికి వచ్చినాయి అటు ఒక 8 మందికి వచ్చే ఆట అంతే 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 మాకు రాలే మా నాయనకు మేము ముగ్గురు ఉన్నాం కానీ మాకు ఒక్కరికి రాలే మొత్తం బాగా చేసినాయి నేను అడిగిపోతా ఏం అభివృద్ధి చేయలే ఏం లేదు డబల్ బెడ్రూమ్ ఇంట్లో ఇంకోటి రోడ్ కటింగ్లో పోయిన వాళ్ళకు 45 మందికో 50 మందికో ఇచ్చిర్రు రోడ్ కటింగ్లో పోయిన అవి అంత పెత్తందారకే మాలం మాదిగోళ్ళకి ఎస్సీలకు అయితే ఒక్కరికి ఒక్క గుడి చేసింది లేదు ఏది లేదు మాలం మాదిగోళ్ళకి ఒక్కరికి ఇల్లు లేదు మొత్తం వాళ్ళు ఏమంటారు వాళ్ళు ఇప్పుడు వాళ్ళు బీసీలు కదా వాళ్ళు ఏమంటారు అంటే వీళ్ళకి 10 లక్షలు వచ్చినాయి దళిత బంధు వాళ్ళకేందా ఎవరికో 100కో 100కో ఒకరికి ఇచ్చిర్రు ఎవరికో ఏ కొనకో ఓ కొనకు ఎట్లా మళ్ళా చేసాడనా ఆయన నువ్వు గెలిపియద్దు నువ్వు గెలిపియద్దు అవసరం లేదు ఆయన చేసిన కాడికి చాలు అన్ని కులాలు అన్ని క్యాస్టులను పిలుచుకొని మీటింగులు పెట్టి మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ అయితే కన్నతల్లి అండగా బోర్ బావులు ఇచ్చింది మన తూకం బావులు ఇచ్చింది బల్లు ఇచ్చింది ఎడ్లు ఇచ్చింది బండి ఇచ్చింది కానీ ఈయన బుడ్డ పశుమందం కూడా మా పైన మొగ్గు చూపలే కాదు రైతు బంధ కాదు కాదు రైతు బంధ అంటుండే చచ్చిపోతే 5 లక్షలు ఇస్తున్నా అంటుండే ఇవన్నీ లెక్కలు చెప్తుండే అవన్నీ మా అన్ని మాయదారు లెక్కలే అన్ని రుణమాఫీ అంటుండే అరే లేదు లేదు